వైసీపీకి చరమగీత పాడేందుకు మహిళ లోకం సిద్ధమైందని, మహిళల్లో అఘోర పరిస్థితి ఎదురయ్యే పరిణామాలను త్వరలోనే వైసీపీ చూడబోతుంది అంటూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఆయన కడప పర్యటనలో అసెంబ్లీలో నారా భువనేశ్వరికి జరిగిన అవమానంతో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసిన దీప్తి అనే యువతిని ఆయన కలిశారు. అసెంబ్లీలో జరిగిన పరిణామాలకు ప్రతి మహిళ కన్నీరు కారుస్తోందని, అయినా వైసీపీ మంత్రులకు ఇంకా సిగ్గు లేకుండా వ్యవహరిస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. వైసీపీ నాయకులకు ప్రజలు గుణపాఠం చెప్పే కాలం దగ్గరలోనే ఉంది అని ఆయన తెలియజేశారు. అమ్మాయి ఈరోజు ఇన్స్పిరేషన్ వైసీపీ వాళ్ళకి చెంప దెబ్బ. దీప్తి మెప్మాలో టౌన్ మిషన్ కోఆర్డినేటర్ గా పనిచేస్తుంది, 40,000కు పైగా జీతం డ్రా చేస్తుంది. ఆమె భవిష్యత్తు, ఆమె కుటుంబం భవిష్యత్తు, బిడ్డల భవిష్యత్తు ఇవన్నీ చూడకుండా ఈరోజు రాజీనామా చేసింది. కారణం ఏమమ్మా అని అడిగితే, భువనేశ్వర్ గారిని చంద్రబాబు నాయుడు గారు సమక్షంలో వాళ్ళు దూషిస్తే ఆయన వచ్చి కళ్ళేళ్ళు పెట్టుకుంటే చూసుకోచుకోలేక ఒక మహిళగా మా తోటి అక్కకి జరిగిన అవమానానికి రాజీనామా చేస్తున్నాను అన్నది హ్యాష్ ఆఫ్. ఇది ఈరోజు ఈ అమ్మాయితో కాదు పోయింది, ప్రతి మహిళ కన్నీరు పెట్టుకుంటుంది, ప్రతి మహిళ కన్నీరు పెట్టుకుంటుంది. వాళ్ళ గుణపాఠం చెప్పే రోజు దగ్గరకు వచ్చింది. దురదృష్టకరం, నిన్న ఈ బిల్లు వెనక్కి తీసుకోవడంలో కూడా వాళ్ళ మంత్రులు కామెంట్స్ ఇంకా కూడా సిగ్గు లేకుండా అమరావతి కోసం పోరాడే మహిళల గురించి వాళ్ళు పెయిడ్ ఆర్టిస్ట్ అని మాట్లాడటం, వాళ్ళ ఇవన్నీ మీకు క్యుములేటివ్ ఇంపాక్ట్ రాబోతుంది. మీకు గుణపాఠం చెప్పే రోజు దగ్గరకు వస్తుంది. ఈ అమ్మాయిని నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను.